ఈలో పేరున పాట పాడతారా? నాకు రాదు కదా, వేలం పాటలో ఉంటుంది, పాటలో ఉండదు. సో ఆ వైర్ సెట్ అయ్యేలోపు శివగారు పాట పాడతారు. ఇప్పుడు బియ్యరాజు గారు అబ్బాయి శివగారిని ఒక పాట పాడవలసిందిగా కోరుకుంటున్నాం. లేకపోతే తెర వెనక కథల్ని చెప్పే అబ్బాయి తెర ముందుకు వచ్చి ఒక పాట పాడవలసిందిగా, ఎంటర్టైన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. లేదు అవ్వలేదు కాబట్టి ఇది చెప్తున్నాం మేము. ఓ రెడీయా? ఓకే, లైవ్ స్టార్ట్ అయిందంట, ఇప్పటి నుంచి మీ ప్రమోషన్ కాదు. రెడీ? యా. హాయ్, అందరికీ నమస్కారం. ఓకే, నాతో పాటు ఇంకో ఇద్దరు యాంకర్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు కెమెరా వెనుక. ఐ థింక్ వీళ్ళని కూడా ఫోకస్ చేసుకోవాలేమో. బట్ ఎస్, గుడ్ మార్నింగ్ అందరికీ. స్పార్క్ సక్సెస్ మీట్కి ఇచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎట్ ద సేమ్ టైం ఈ చిత్రాన్ని ఫస్ట్, అంటే చిత్రం తీయబడేది, రాయబడేది, యాక్టర్స్ చేయబడేది, ప్రొడ్యూస్ చేయబడేది ఆడియన్స్ కోసమే కాబట్టి, ప్రేక్షకుల కోసమే కాబట్టి, ఎవరైతే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూశారో ఆ ప్రేక్షకులందరూ ఈ చిత్రం బాగుంది అంటున్నారు, అండ్ బ్రిలియంట్ డైరెక్షన్ అంటున్నారు, అండ్ తన ఎఫర్ట్స్ అన్నిటికీ చాలా మంచి, యూనో, ఇంకొకరికి చెప్తున్నారు మేము మంచి సినిమా చూసామని. అంతకంటే కావాల్సిందే ఉంది. ఎస్, మరి ప్రేక్షకులు మెచ్చిన చిత్రంగా స్పార్క్ మనందరి ముందుకి వచ్చింది. అఫ్ కోర్స్ ఇట్ జస్ట్ వన్ డే, ఇంకా టాక్ తెలుస్తూ ఉంటుంది. ఇవాళ వీకెండ్, నిన్నటి వరకు కొంచెం బిజీ బిజీగా ఉంటారు, అండ్ ఇప్పటి నుంచి ఇంకా జనాలు వెళ్ళి ఇంకా బ్రహ్మరథం పట్టాలి ఈ చిత్రానికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నేను ఫస్ట్ చెప్పాను, అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తున్నాను, వెల్కమ్ టు తెలుగు చలనచిత్ర సినిమా విక్రాంత్ రెడ్డి. అండ్ డెఫినెట్గా దీని తర్వాత మళ్ళీ 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 మోర్ ఫిలిమ్స్ ఈ ప్రొడక్షన్ నుంచి వస్తాయి, మీ నుంచి వస్తాయి, అండ్ మీ యాక్టింగ్ మేము మళ్ళీ మళ్ళీ చూస్తాము, అదైతే ష్యూర్ అసలు. అండ్ అఫ్కోర్స్ రుక్సర్ గురించి మనం ఏం చెప్తాం చెప్పండి. అంటే అందరూ రుక్జాతే అంటారు కదా, అలా ఆగుతారనమాట అమ్మాయిని చూస్తే. ఆ అమ్మాయి అందంతో, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్తో అలా ఆపుతుంది. అండ్ ఎస్, మరి వీళ్ళే కాకుండా మెహరీన్ కూడా మనందరికీ తెలిసిన ఎంతోమంది యాక్టర్స్తో స్పార్క్ చిత్రం మెరవడం జరిగింది థియేటర్లో. అండ్ దానికి చూసిన వాళ్ళందరూ చాలా మంచి అప్రిసియేషన్ ఇస్తూ ఉన్నారు టీం అందరికీ. అండ్ ఇవాళ దానిలో భాగంగా ఇవాళ ఈ సక్సెస్ మీట్ జరుపుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ వన్స్ అగైన్ ఎంటైర్ టీమ్కి, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్కి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్కి కంగ్రాచులేట్ చేసేస్తూ, అట్ ద సేమ్ టైం ఈ చిత్రాన్ని, అంటే ఏ సినిమా వచ్చినా మనకి తెలిసిన యాక్టరా, తెలియని యాక్టరా, బ్యాక్గ్రౌండ్ ఉన్న యాక్టరా, లేకపోతే ఆల్రెడీ సక్సెస్ ఉన్న యాక్టరా, ఇలాంటివన్నీ పక్కకు పెట్టేసి మనకి సినిమా నచ్చిందా, మనం 2 గంటలు ఎంటర్టైన్ అయ్యామా లేదా అని చూసి థియేటర్కి వచ్చి వాళ్ళ సమయాన్ని, డబ్బుల్ని కేటాయించిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, స్పార్క్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసేసుకుంటున్నాము.